మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని రామహిపల్లి కుక్నూర్ బంగళపర్తి గ్రామాల్లో ఎంపీపీ స్వరూప నరేందర్ రెడ్డి రైతు వేదిక నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ స్వరూప నరేందర్ రెడ్డి, జడ్పీటీసీ రమేష్ గౌడ్, రామహిపల్లి సర్పంచ్ నారాయణ, ఎంపీటీసీ లక్ష్మీ నరసింహులు, బండపోచంపల్లి సర్పంచ్ నరేందర్ రెడ్డి, కుకునూరు సర్పంచ్ ప్రీతి, ఎంపీటీసీ లక్ష్మీ నరసింహులు, మాజీ ఎంపీటీసీ శివరాములు, సొసైటీ డైరెక్టర్ మురళి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు భూపాల్ రెడ్డి, అగ్రికల్చర్ మండల అధికారి మాలతి, సొసైటీ చైర్మన్ అనంతరెడ్డి, రైతు బంధు నాయకుడు సుధాకర్ రెడ్డి, మంగళపర్తి సర్పంచ్ రామకృష్ణ, ఎంపీటీసీ అంజయ్య, తహసీల్దార్ ఆనందరావు, ఏఈఓ సాయి, ఏఈఓ గౌతమ్, ఏఈఓ ఉత్తమ్ కుమార్, ఎస్ఎస్ఎల్ ఉపాధ్యక్షుడు దుర్గా ప్రసాద్, ఇతర టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గతంలో మనము మూడు రైతు వేదికలకు ప్రారంభోత్సవం చేసినాం. ఇంకొక మూడు ఉండే, ఆ మూడు కూడా ఈ దశ కంప్లీట్ అయిపోయినాయి. ఇవి దసరా నాటికి పూర్తి చేయాలని చెప్పేసి కాంట్రాక్టర్ని ఆదేశించడం కూడా జరిగింది. ఇవి త్వరగతిన పూర్తి చేస్తే రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది. ఈ ఖరీఫ్ సీజన్కు, వర్షాకాలం సీజన్కు ఇవన్నీ అందుబాటులో ఉండాలని చెప్పేసి మన మంత్రి వైద్యులు రాజశేఖర్ గారు కానీ మన ఎమ్మెల్యే గారు కానీ పూర్తిగా చేయాలని చెప్పేసి వాళ్ళ కోరిక మేరకు మండలంలో స్పీడ్గా అంటే తొందర చేయాలనే ఉద్దేశంతో ఈరోజు భూమి పూజ చేయడం జరుగుతుంది. మంగళపర్తిలో రైతు వేదికలకు భూమి పూజ చేయడం జరిగింది. అదేవిధంగా మన కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి రైతు వేదికలు కానీ రైతులకు ఎంతో అండగా ఉంటూ రైతు సంక్షేమ పథకాలు ఎన్నో తను రైతులకు ముందుండి వారు ఎప్పుడు కూడా రైతులు రాజుగా ఉండాలనే కోరికతో రైతులను ముందుకు తీసుకెళ్లే విధంగా రైతు బీమా, రైతు బంధు, రైతు వేదికల ద్వారా కూడా వాళ్లకు ఎన్నో సదుపాయాలు కల్పించడం కోసం ఈ రైతు వేదికలను తయారు చేయడం జరిగింది.